హాయ్ స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ విష్ణువర్ధన్ మీరు చూస్తున్నారు స్మార్ట్ ఫోన్ స్టూడెంట్స్ నీట్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ రౌండ్ వన్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయాయి ముందుగా ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు సీటు వచ్చిన వాళ్ళు ఏదర్ మీకు రౌండ్ వన్లో సీట్ వచ్చినా రౌండ్ టూలో సీట్ వచ్చిన రౌండ్ త్రీ ఆర్ మాపప్ రౌండ్ మీకు ఏ రౌండ్స్లో సీట్ వచ్చినా సో సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అలాగే ఏ బాండ్స్ తీసుకెళ్ళాలి సో వాటి గురించి ఈరోజు ఈ వీడియో డిస్కస్ చేస్తాను సో ముఖ్యంగా ఈ రౌండ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే సో మనకి రిపోర్టింగ్ టైం చాలా తక్కువ టైం ఇచ్చారు సో ఇది రిడిక్యులెస్ అసలుకి కేవలం టూ డేస్ మాత్రమే వీళ్ళు రిపోర్టింగ్ టైం ఇచ్చారు మీకు లెవెన్త్ నవంబర్ ఈవినింగ్ ఫోర్ పిఎం లోపు సీటు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి సో మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయకపోతే మీరు ఇంకా ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు సో సీటు వచ్చిన వాళ్ళు లెవెన్త్ నవంబర్ ఈవినింగ్ ఫోర్ పిఎం లోపు అయితే కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయండి అలాగే మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసి ఉంటారో ఆ డాక్యుమెంట్స్ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళాలి అలాగే ఆ డాక్యుమెంట్స్ని ఒక టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని ఆ జిరాక్స్ కాపీస్ కూడా కాలేజ్ దగ్గరికి తీసుకెళ్ళండి సో ఇప్పుడు నేను మీకు నెంబర్ వైజ్గా ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చెప్తాను సో మీరు ఒకసారి మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్లీ మీరు యూజీసీక్యూ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అడ్మిషన్స్ ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అలాట్మెంట్ లెటర్ అనేది ఉంటుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఉంటుంది సో మీరు నేను స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ వెబ్సైట్లోకి మీ డీటెయిల్స్ లాగిన్ అయిపోయి ఫస్ట్లీ టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీరు అమౌంట్ పే చేస్తే మీకు అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో అమౌంట్ పే చేసిన తర్వాత అలాట్మెంట్ లెటర్ని తీసుకొని ఈ అలాట్మెంట్ లెటర్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి ఓకేనా సో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో మీకు ఆ అలాట్మెంట్ లెటర్లోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సీట్ వచ్చిన వాళ్ళు ఈ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఈ అలాట్మెంట్ లెటర్కి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో యూజీసీక్యూ ఎన్టీఆర్ అడ్మిషన్స్ అడ్మిషన్స్లోకి వెళ్ళినా కూడా మీకు ఈ అలాట్మెంట్ లెటర్ అనేది ఉంటుంది ఉంటుంది సో ఈ అలాడ్మెంట్ లెటర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మీరు ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ ఉంటుంది కదా ఆ ప్రింట్ అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు తీసుకెళ్ళాల్సి ఉంటుంది అలాగే ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ సో నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోట కౌన్సిలింగ్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయినట్టు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అయినట్టు ఏ ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేశారో దానికి సంబంధించి ఒక ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు సో నేను అది రిలీజ్ చేసినప్పుడు వీడియో కూడా చేశాను సో మీరు అది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను సో ఆ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ కూడా మీరు కంపల్సరిగా తీసుకెళ్ళాలి సో ఇప్పుడు నేను చెప్పిన ఈ త్రీ డాక్యుమెంట్స్ అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి సో టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తేనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది అది నెక్స్ట్ ప్రింటౌట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అలాగే ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ ఈ మూడు కంపల్సరీగా తీసుకెళ్ళాలి నెక్స్ట్ మీ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ టూ అడ్మిట్ కార్డ్ ఓకేనా అడ్మిట్ కార్డ్ ఆర్ హాల్ టికెట్ మీరు ఏదైనా అంటారు కదా సో అడ్మిట్ కార్డ్ కూడా మీరు తీసుకెళ్ళాలి అలాగే మీ ర్యాంక్ కార్డ్ ఆఫ్ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ టూ మీకు స్కోర్ కార్డ్ ఉంటుంది కదా సో ఆ స్కోర్ కార్డ్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అలాగే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ సర్టిఫికేట్ అలాగే టీసీ టీసీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ది ఉంటుంది సో ఒకవేళ ఎవరైనా నెక్స్ట్ ఫర్దర్గా బీడీఎస్ అలాంటి కోర్సెస్లో చదివింటే వాళ్ళకి బీడీఎస్ టీసీ ఇలాంటి ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్కి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టీసీ ఉంటుంది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అది కూడా తీసుకెళ్ళాలి అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ టు ఇంటర్మీడియట్ సో ఇవన్నీ మీరు ఒరిజినల్ తీసుకెళ్ళాలి అలాగే మీ ఆధార్ కార్డ్ అలాగే కుదిరితే పేరెంట్ యొక్క పాన్ కార్డ్ కూడా అడుగుతారు సో అవి కూడా తీసుకెళ్ళండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఓకేనా క్యాస్ట్ క్యాటి ఉన్నవాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి అలాగే మైనారిటీ ఉన్నవాళ్ళు మైనారిటీ తీసుకెళ్ళండి ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఉంటారో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కింద సీట్ వచ్చి ఉంటుందో ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకుని ఉంటారో సో వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీకు ఇయర్లోది తీసుకునేది ఉండాలి ఓకేనా సో లేటెస్ట్ది ఉండాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అది కూడా చూసుకోండి అలాగే స్పెషల్ కేటగిరీ ఉన్నవాళ్ళు లైక్ పీహెచ్ఎన్సిసి క్యాబ్స్ స్పోర్ట్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంగ్లో ఇండియన్ సో ఇలాంటి మీ దగ్గర ఏమైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ ఉంటే సో ఆ స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ కూడా మీరు తీసుకెళ్ళండి అలాగే ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయ్యి ఉంటారో ఓకేనా సో నేను అనేది ఓయూ రీజియన్ వాళ్ళని కాదు కొద్దిమంది తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయిన వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది సో వాళ్ళు మాత్రమే అది తీసుకెళ్ళాలి సో మీరు ఓయూ రీజన్ లోకల్ అయితే మీరు అది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అలాగే నేను ఇప్పుడు చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ ఓకేనా ఒరిజినల్ తీసుకెళ్ళాలి అలాగే టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా ఈ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక ఫైవ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీ దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ బాండ్స్ విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే బాండ్స్ అనేవి మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు సో లాస్ట్ ఇయర్ కూడా సో చాలామంది స్టూడెంట్స్ సో వెళ్ళారు కదా కాలేజ్ దగ్గరికి వాళ్ళు చెప్పారు సో మీరు బాండ్స్ అనేవి కాలేజ్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు సో తెలంగాణకి అయితే బాండ్ అని జెన్యున్ బాండ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని సో ఇవన్నీ ఉన్నాయి ఏపీకి అయితే ఈ స ఈ బాండ్స్ అనేవి ఏవి ఉండవు మీరు కాలేజ్ దగ్గరికి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కాలేజ్లోనే మీకు ఈ బాండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఓకేనా మీరు కాలేజ్కి వెళ్తే వాళ్ళే మీకు బాండ్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఉంటారు సో మీరు కాలేజ్ దగ్గరికి అయితే ఆ బాన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు సో మీరు కాలేజ్కి వెళ్లే అయితే బాండ్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కాలేజ్ దగ్గరికి వెళ్ళండి కాలేజ్ వాళ్ళు మీకు అన్నీ చెప్తుంటారు ఓకేనా అలాగే ఫీజు ఎంత తీసుకెళ్ళాలి అని అడుగుతున్నారు సో మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కనుక మీకు సీట్ వచ్చినట్టయితే సో మీకు కేవలం హాస్టల్ ఫీ కాకుండా ఒక వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఖర్చు అవుతుంది ఫస్ట్ ఇయర్ కాబట్టి సో చాలా ఫీజు అయితే ఉంటుంది సో వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ అయితే మీరు ఫీజు పెట్టుకోండి ఇది కేవలం కాలేజ్ ఫీ లాగా మళ్ళీ హాస్టల్ ఫీ అనేది మళ్ళీ సపరేట్గా ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది సో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు కనుక్కోండి హాస్టల్ ఫీ అనేది అది కూడా సో మాక్సిమం వన్ ల్యాక్ దాకా అవ్వచ్చు కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ వస్తే మీకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు త్రీ ల్యాక్స్ మీ దగ్గర పెట్టుకుంటే బెస్ట్ ఎవరికైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చి ఉంటుందో సో వాళ్ళు ఒక థర్టీ థౌజండ్ పెట్టుకుంటే చాలు మీకు థర్టీ థౌజండ్ అయితే సరిపోతుంది ఓకేనా సో నేను ఇప్పుడు చెప్పిన ఈ సర్టిఫికెట్స్ అన్నీ మీరు తీసుకెళ్ళండి బాండ్స్కి సంబంధించి మీకు కాలేజ్లోనే ఇచ్చేస్తారు ఓకేనా సో ఇది ఎవరికైతే సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే చాలు సో ఎక్స్ట్రాగా ఏ డాక్యుమెంట్స్ అయితే మీకు అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే